గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ క్లాస్ తో మనకి ఆల్ గేమ్స్ అనేటువంటి కంటెంట్ కంప్లీట్ అయ్యిందండి. దాని తర్వాత దానికి ఉన్నటువంటి కంటిన్యూషన్ దట్ ఈస్ ఎలీ సైక్లిక్ కాంపౌండ్స్. ఎలీ సైక్లిక్ హైడ్రోకార్బన్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ కాల్డ్ సైక్లిక్ ఆల్కేన్స్. It is the cycloalkanes. Learn on day cycloalkanes and then. Another cycloalkanes and then. Manke alkanes here to me along the end day cyclic a day ring formula on day. Ila ring formula on at one day alkanes here to me or learn on the cycloalkanes and then. Yeah, the general formula for that cycloalkane for mono ring and disubstituted ring one day in for that mono ring the alkanes which are having mono ring the general formula is CnO H2NO and which is disubstituted ring and a double ring one like that. మనకి జనరల్ ఫార్ములా వచ్చి CnH2n-2n. సపోజ్ ఈ మోనో రింగ్ సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్ తీసుకొచ్చండి. ముందు ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రొపేన్ తీసుకున్నా చీజ్ కాంపౌండ్ లైక్ దిస్ CH2 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 ఏదైతే ఉందో ఇలా తీసుకున్నాను కాంపౌండ్ హియర్ which is three carbons containing alkane and it is having cyclic structure. Here the compounds containing how many carbons are there? Three carbons, that is C3. How many hydrogens are there? Six hydrogens. That's why it is C3 H2N formula rasnet laite is 2 × 3 ke rasnet laite which is in the form of CnH2N. ఇది మోనో రింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జనరల్ ఫార్ములా వచ్చి CnH2n కింద అవుతుంది. అలా కాకుండా డబుల్ రింగ్ ఉన్నట్లయితే ఫర్ సపోజ్ ద కాంపౌండ్ లైక్ దిస్ దేర్ ఇస్ ఎ కాంపౌండ్ విచ్ ఇస్ హావింగ్ స్ట్రక్చర్ లైక్ దిస్ దట్ ఇస్ హియర్ ఇట్ ఇస్ CH2 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 అండ్ CH2O. Here also the carbon atom which is having only one hydrogen so there. Here how many carbon atoms are in the bi rings? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Which is C10 and how many hydrogens are there? Which are 8 hydrogens, which are 8 hydrogens, 2 hydrogens, totally which are 18 hydrogens. Then which is C10. H2 × 10 − 2 के क्लास है उनको अंदर, which is in the form of CnH2n − 2 अपुलाउंड. CnH2n − 1 एक बंदे दे रहे हैं तुमने आ फॉर्मूला मालूम है उन्नत जरूरत है. This is the general formula for that cycloalkane संबंधित चीज. यानि तरह तरह वीडियो में नाम क्या चुस्त में लाइट है. ఈ నామక్లేచర్లో ఎలా చెప్తా అంటే మిథిలీన్ గ్రూప్స్ ఏవైతున్నాయో మనం అబ్జర్వ్ చేసినట్లయితే విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మిథిలీన్ గ్రూప్స్ అండ్ ఫస్ట్ సపోజ్ కొన్ని కాంపౌండ్స్ మనం స్టడీ చేద్దాం. వాళ్ళ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి గమనిద్దాం. అన్నిటిలో ఏ కాంపౌండ్స్ రింగ్స్ ఉన్నాయో చూద్దాం. CH2, there is a combination that is just simply indicated like this. Yeah, the name of the compound is the cyclic compound which are having three carbon. That's it is cyclopropane. Then it is CH2, CH2, and CH2, CH2. It is simply represented like this. It is cyclobutane. The carbon there is a compound like this CH2, CH2, and CH2, CH2, CH2.
combination of compound like this. Here the structure of the compound is represented like this. Here which is having 5 carbon atom, that's it is cyclopentane. In that all the structures the compound which are having groups like this. అన్నిటిలో కూడా మనం గమనించినట్లయితే ఏ గ్రూప్స్ ఉన్నాయండి, దేస్ ఆర్ హావింగ్ లింక్ లైక్ దిస్. దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ యాక్టివ్ మిథిలీన్ గ్రూప్. యాక్టివ్ మిథిలీన్ గ్రూప్ అని చెప్తాం. అంటే ఇక్కడ మిథిలీన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నటువంటివి కంబైన్ అయ్యి సైక్లిక్ పాలిమర్ గా ఫామ్ అయినట్లయితే దే ఆర్ కాల్డ్ సైక్లోఆల్కేన్స్ అని చెప్పొచ్చండి. సైక్లోఆల్కేన్స్ ఆర్ నథింగ్ బట్ సైక్లిక్ పాలిమర్స్ ఆఫ్ మిథిలీన్ యూనిట్స్. మిథిలీన్ గ్రూప్స్ అనేటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి స్టెబిలిటీ గురించి మాట్లాడాలి. జనరల్ గా నార్మల్ చైన్ కి రింగ్ కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే మనకి రింగ్ కాంపౌండ్ అనేటువంటి దానికి స్ట్రెయిన్ ఉంటుంది. స్ట్రెయిన్ అంటే దాంట్లో కొద్దిగా డీవియేషన్ ఉంటుంది, అది స్ట్రక్చర్ లో కొద్దిగా డీవియేషన్ ఉంటుంది. ఆ డీవియేషన్ ఉండడం వల్ల వాటి యొక్క స్టెబిలిటీ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా వాటికి సంబంధించినటువంటి స్టెబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సైంటిస్ట్ మనకి ఒక థియరీ ప్రపోజ్ చేశారండి. ఆయన పేరే బెయిలీ. ఆయన పేరు ఏంటంటే బేర్. ఆయన పేరు ప్రకారం ఆ థియరీ ఏంటంటే బేస్ స్ట్రెయిన్ థియరీ అనేటువంటిది ఉంది. ఇక్కడ దేని గురించి మాట్లాడుతుందంటే ఈ థియరీ విచ్ ఇస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టెబిలిటీ ఆఫ్ సైక్లోఆల్కేన్స్, విచ్ ఇస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది స్టెబిలిటీ ఆఫ్ సైక్లోఆల్కేన్స్. సైక్లోఆల్కేన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్టెబిలిటీ గురించి మాట్లాడతాం. జనరల్ గా ఇది ఎలా మాట్లాడుతుంది అనేటువంటి విషయం చూసినట్లయితే మనకి ద కాంపౌండ్ విచ్ ఆర్ హావింగ్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఐటమ్స్ విచ్ ఇస్ పొసెసింగ్ టెట్రాహెడ్రల్ ప్యాటర్న్ అండ్ హావింగ్ బాండ్ యాంగిల్ ఇస్ 109°28' అండి. sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అనేటువంటిది ఉన్నటువంటి కాంపౌండ్స్ టెట్రాహెడ్రల్ ఫార్మేషన్ లో ఉంటాయి. అక్కడ బాండ్ యాంగిల్ వచ్చి 109°28' ఉంటుంది అని చెప్తుంది. ఇప్పుడు ఏవైతే సైక్లిక్ రింగ్స్ ఉన్నాయో ఆ రింగ్స్ అనేటువంటివి ఈ బాండ్ యాంగిల్ నుంచి డీవియేట్ అవుతాయి. ఎప్పుడైతే ఆ బాండ్ యాంగిల్ నుంచి sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అయినప్పటికీ డీవియేట్ అవుతున్నాయో ఆ డీవియేషన్ బట్టి దాని యొక్క స్ట్రెయిన్ అనేటువంటిది ఉంటుంది. ఆ స్ట్రెయిన్ ఉండడం బట్టి దాని యొక్క స్టెబిలిటీ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది అనేటువంటి విషయాలు ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ డీవియేషన్ అనేటువంటిది ఒక రింగ్ కాంపౌండ్ సంబంధించి డీవియేషన్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. బాండ్ డీవియేషన్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఏదైతే ఉందో విచ్ ఇస్ రిప్రజెంటెడ్ లైక్ దిస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఏదైతే ఉందో దాన్ని డి అనేటువంటి లెటర్ ఇండికేట్ చేస్తారండి. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది 109°28' మైనస్ 2m - 2/n ఇంటూ మైనస్ ఇంటూ 90°. ఈ ఫార్ములా ఏదైతే ఉంది, ఈ ఫార్ములాని బట్టి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రింగ్ స్ట్రక్చర్స్ అనేటువంటిది వాటి యొక్క స్టైల్ బట్టి ఆ కాంపౌండ్స్ యొక్క స్టెబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఫస్ట్ సపోజ్ ఈ ఫార్ములాలో ఉన్నటువంటి ఎన్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ప్రెజెంట్ ఇన్ దట్ రింగ్ అనేటువంటి విషయం మనకి ఇండికేట్ చేస్తుంది. ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనకి సింపుల్ గా ఉన్నటువంటి సైక్లిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండ్స్ యొక్క డీవియేషన్ మనం ఫైండ్అవుట్ చేసినట్లయితే వాటి యొక్క స్టెబిలిటీని అండ్ వాటి యొక్క దాంట్లో ఉన్నటువంటి స్ట్రెయిన్ ని చెప్పొచ్చండి.
ఏంటి ఫార్ములా b equal to half into 109 degrees 28 minutes minus 2 into n minus 2 by n into 19 degrees. ఈ ఫార్ములా వాడుకొని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సైక్లిక్ ఆల్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డీవియేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. సపోజ్ ఫస్ట్ వచ్చి సైక్లోప్రొపేన్ తీసుకున్నాం, ఇట్ ఇస్ సైక్లోప్రొపేన్. ఇక్కడ సైక్లోప్రొపేన్ సంబంధించి n ఈక్వల్ టు ఎంత అయింది, 3 అయింది. n ఈక్వల్ టు 3 అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ప్రెజెంట్ ఇన్ దట్ సైక్లోప్రొపేన్ అంటే 3 ఉంది. దాని డీవియేషన్ ఏంటి, ఇట్ ఇస్ d ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ 109 డిగ్రీస్ 28 మినిట్స్ మైనస్ 2 ఇంటూ n అంటే ఎంత, 3 మైనస్ 2 by n and a 3 into 90 వచ్చు. ఇక్కడ లోపల మోడిఫికేషన్ చేసినట్లయితే హాఫ్ ఇంటూ 109 డిగ్రీస్ 28 మినిట్స్ మైనస్ 3 మైనస్ 2 అంటే 1 బై 2. ఇక్కడ ఎంత దీంట్లో 30 టైమ్స్ పోయినట్లయితే 2 రెండు మూల్యం ఎంత వచ్చింది, 60 వచ్చింది. ఉంటుంది అంటే ఇది ఎంత వచ్చిందండి వాల్యూ, హాఫ్ ఇంటూ 109 డిగ్రీస్ తీసేస్తే ఎంత వచ్చింది, 49 డిగ్రీస్ 28 మినిట్స్ వచ్చింది. అంటే దీన్ని వాల్యూ చేసినట్లయితే ఇట్ ఇస్ నథింగ్ బట్ 24.44 మినిట్స్ వచ్చింది, 24 degrees 44 మినిట్స్ వచ్చింది. ఇది మనకి సైక్లోప్రొపేన్ ఉన్నటువంటి డీవియేషన్ ఏదైతే ఉందో ఇంత వచ్చింది. అదేవిధంగా సైక్లోబ్యూటేన్ చూద్దాం, ఎన్ ఈక్వల్ అంత అయింది కదా, 4 అయింది. దాని నుంచి డి ఈక్వల్ ఎంత, హాఫ్ ఇంటూ 109 డిగ్రీస్ 28 మినిట్స్ మైనస్ 2 ఇంటూ 4 మైనస్ 2 బై 4 ఇంటూ 98, హాఫ్ ఇంటూ 109 డిగ్రీస్ 28 మినిట్స్ మైనస్ 2 కదా, మళ్ళీ 2 2 అంటే 4 ఇంట్లో 2 సార్లు పోయింది, మళ్ళీ 2 వస్తుంది పోయింది, అంటే మొత్తం వచ్చింది 90 తీసేస్తే హాఫ్ ఇంటూ ఇది ఎంత వచ్చింది, 90 డిగ్రీస్ 28 మినిట్స్ వచ్చింది. అంటే ఇది ఎంత వస్తుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే 9.44 డిగ్రీస్ 44 మినిట్స్ వచ్చింది, ఇది 44 మినిట్స్ వచ్చింది. అదే రకంగా సైక్లోబ్యూటేన్ తీసుకుందాం కాంపౌండ్ లైక్ దిస్ థర్డ్ అంటే అన్న ఎక్కువ అంత కూడా 5 అయింది. దాని నుంచి డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే హాఫ్ ఇంటూ 109 డిగ్రీస్ 28 మినిట్స్ మైనస్ 2 ఇంటూ 5 మైనస్ 2 బై 5 ఇంటూ 90 ఎంత అయింది, హాఫ్ ఇంటూ 109 డిగ్రీస్ 28 మినిట్స్ మైనస్ 3 అవుతుంది, 6 అవుతుంది. పైన ఇది 15 సార్లు ఎన్ని సార్లు పోతుంది, 18 సార్లు పోతుంది. 6 పద్ధతులు వచ్చి 60నే చూసినట్లయితే ఇది మొత్తం ఎంత అయింది అనేటువంటిది 109 డిగ్రీస్ అయింది. తీసేసినట్లయితే హాఫ్ ఇంటూ ఎంత, 40.22 మిలింది. అంటే ఇది ఎంత అయింది, 0.44 అయింది మినిట్స్, 0 degrees 44 seconds అయింది. అదే రకంగా సైక్లో ఎగ్జామ్ తీసుకుంది, సైక్లో ఎగ్జామ్ తీసుకున్నట్లయితే దానికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇట్ ఇస్ m ఈక్వల్ టు 6 అయింది, d ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 109 డిగ్రీస్ 28 మినిట్స్ మైనస్ 2 ఇంటూ 6 మైనస్ 2 బై 6 ఇంటూ 98. ఇది దీంట్లో ఎన్ని సార్లు పోయింది, 15 సార్లు పోయింది. అంటే మీకు డి ఈక్వల్ అనుకుంటుంది హాఫ్ ఇంటూ 109 డిగ్రీస్ 28 మినిట్స్ మైనస్ 120 వచ్చింది. అంటే డి ఈక్వల్ ఎంత వచ్చింది, హాఫ్ ఇంటూ మైనస్ 10.32 మినిట్స్ వచ్చింది. దీన్ని ఆఫ్ చేసినట్లయితే 5.16 అవుతుంది, 5 degrees 16 మినిట్స్ అవుతుంది మైనస్. ఇక్కడ ఈ యొక్క డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీవియేషన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ద వాల్యూ ఆఫ్ డీవియేషన్ ఇస్ హయ్యర్ దెన్ ద అన్స్టెబిలిటీ ఆఫ్ ది కాంప్లెక్స్ ఇస్ అన్స్టెబిలిటీ ఆఫ్ ది కాంపౌండ్ ఇస్ ఆల్సో హయ్యర్. అంటే డీవియేషన్ అనేటువంటిది అంటే ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఆ కాంపౌండ్ ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఫ్లెక్సింగ్ ఎలా ఉంటుంది అంటే ఈ వాల్యూ కంటే తక్కువ.
ఉన్నాయి. తక్కువగా ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి డీవియేషన్ ఎలా వస్తుంది అంటే పాజిటివ్ డీవియేషన్ వస్తుంది అండి. ఇలా పాజిటివ్ డీవియేషన్ వచ్చినట్లయితే ద కాంపౌండ్ మస్ట్ బి అన్స్టేబుల్. హయ్యర్ ది డీవియేషన్ విచ్ ఇస్ హైలీ అన్స్టేబుల్ కాంపౌండ్. ఎంత పాజిటివ్ వాల్యూ ఉంటే అంత అన్స్టేబుల్ కాంపౌండ్ కింద లెక్కండి. అది ఇది ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి విచ్ ఇస్ హైలీ స్టేబుల్ కాంపౌండ్. సైక్లోబ్యూటేన్ ఏంటిది హెక్సేన్ అనేటువంటిది హైలీ స్టేబుల్ కాంపౌండ్ కింద లెక్క. ఇది మామూలుగా దీన్ని చూసినట్లయితే బట్ దీంట్లో కూడా లిమిటేషన్ అనేటువంటిది ఉందండి. ఈ బేస్ క్రైటీరియా ఏదైతే ఉందో అది ఓన్లీ అప్ టు 5 కార్బన్స్ వరకు ఉన్నటువంటి రింగ్స్ యొక్క స్టెబిలిటీని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. దానికంటే ఎక్కువగా కార్బన్ ఉన్నటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందండి. ఫస్ట్ సపోజ్ వి హావ్ టు టేక్ కార్బన్ లైసిస్, సైక్లో ఆక్టేన్ తీసుకున్నాం. సైక్లో ఆక్టేన్ తీసుకున్నట్లయితే ఎన్ ఈక్వల్ టు ఎందా ఏ కదా ఏం చేసినప్పుడు దాంట్లో ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే 135 వస్తుంది. 135 వచ్చినప్పుడు మనకి ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే బేస్ క్రైటీరియా ప్రకారం ఏం చెప్తాడంటే సైక్లో ఆక్టేన్ ఈజ్ లెస్ స్టేబుల్ దాన్ సైక్లో పెంటేన్ అని చెప్తాడండి. దీనికంటే లెస్ స్టేబుల్ అంట సైక్లో ఆక్టేన్. సైక్లో ఆక్టేన్ దేని ప్రకారం బేస్ క్రైటీరియా, బేస్ ప్రకారం ఇలా జరుగుతుంది అంటున్నాడు. బట్ ఎక్స్పెరిమెంటల్ గా ఆ సైక్లో ఆక్టేన్ ఇస్ మోర్ స్టేబుల్ దెన్ సైక్లో పెంటేన్. ఎక్స్పెరిమెంటల్ గా ఏంటంటే సైక్లో పెంటేన్ కంటే సైక్లో ఆక్టేన్ అనేటువంటిది చాలా చాలా స్టేబుల్ అనేటువంటి విషయం చెప్తున్నాడు. అందువల్ల ఈ యొక్క బేస్ థియరీ ఏదైతే ఉందో అది అవి 5 కార్బన్స్ ఉన్నటువంటి రింగ్స్ వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. ఇలా మోర్ దెన్ 5 కార్బన్స్ ఉన్నటువంటి రింగ్స్ గురించి చెప్పడానికి వచ్చినటువంటి ఏంటంటే ఇంకొక థియరీ అనేటువంటిది వచ్చిందండి. దాన్ని ఏమన్నా అంటే సాక్సేన్ మోర్ థియరీ అనేటువంటిది. ఆ థియరీ ప్రకారం మనకి హయ్యర్ కార్బన్స్ ఉన్నటువంటి ఇట్ ఇస్ నథింగ్ బట్ సైక్లోహెక్సేన్. ఈ దేని గురించి మాట్లాడతారంటే సైక్లోహెక్సేన్ ఏదైతే ఉందో దాని యొక్క స్టెబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అదేంటి దానికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం.